హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ చిట్టి ముత్యాలతో మటన్ బిర్యానీ అన్నమాట. చిట్టి ముత్యాల రైస్ ఉంటాయి కదా, వాటితో మటన్ బిర్యానీ అండి. నార్మల్గా మనము బాస్మతి బియ్యంతో చేస్తుంటాము మటన్ బిర్యానీ లేదా చికెన్ బిర్యానీ, కానీ నిజంగా చిట్టి ముత్యాల రైస్తో మటన్ బిర్యానీ అయితే అద్దరిపోయింది. మటన్ ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతూ అందులోకి కాస్త గుడ్డు టేస్ట్, నిమ్మకాయ, ఉల్లిపాయ అన్నీ పెట్టుకొని తింటే నిజంగా ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు నోరు ఊరిపోతుంది, అంత రుచిగా ఉందన్నమాట. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చెంచాల కారం, కాస్త కొబ్బరి పొడి, కాస్త ధనియాల పొడి, అలాగే కాస్త గరం మసాలా వేసేసుకోవాలండి. దీనికి సరిపడా ఉప్పు కూడా మనం వేసేసుకోవాలి. వేసుకొని దీంట్లో పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఇలా పెరుగు యాడ్ చేసుకొని అంతా మంచిగా కలిపి దీన్ని కనీసం 2 నుంచి 3 గంటల పాటు మ్యారినేట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఎంత బాగా మ్యారినేట్ అయితే మనకు బిర్యానీ రుచి అంత బాగా ఉంటుంది. టైం తక్కువగా ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 1/2 అవర్ అయినా పర్వాలేదండి, మ్యారినేట్ అయితే చేసి ఖచ్చితంగా పెట్టుకోవాలి. అంతా కలిపిన తర్వాత మేము దీంట్లోకి కాస్త పుదీనా అలాగే పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి కూడా వేసి మళ్ళీ కలిపేసి దీంతో పాటుగా కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసేసి 2 గంటలు పక్కన పెట్టేసాము. 2 గంటల తర్వాత కుక్కర్ తీసుకున్నామండి మటన్ మంచిగా ఉడికించడానికి కోసమని. దీంట్లో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా మనం గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలండి. ఈ ఆకు, పువ్వు, అలాగే మొగ్గ, మరాఠీ మొగ్గ అంటారు కదా అది, లవంగాలు, యాలకులు, సాజీరా అన్నీ వేసేసుకొని ఇవి కాస్త వేగనివ్వాలి. ఇవి వేగితే ఆ నూనెకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మా డాడీ అడిగాడనమాట ఇలా బిర్యానీ చేయమని. నిజంగా కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. దీన్ని వేగనీయకూడదు ఎక్కువసేపు, ఎందుకంటే పెరుగు విరిగిపోతుంది. అందుకని ఎక్కువసేపు వేగనివ్వకుండా దీంట్లో కాసన్ని వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని ఇలా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. నేను 1-5 నిమిషాలు వేయించిన తర్వాత మూత పెట్టి వేయించుకున్నాను. తర్వాత కాసన్ని వాటర్ ఇలా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపి 1-2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కుక్కర్ విజిల్ 3 విజిల్స్ అయితే రావాలండి. ఇది లేత మటన్ కాబట్టి 3 విజిల్స్ అయితే సరిపోయాయి. ముక్క చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది అని. ఇలా పర్ఫెక్ట్గా ఉడకాలండి, లేదంటే మనం బిర్యానీ తిన్నప్పుడు రుచి అస్సలు బాగుండదు. సూపర్ హాట్గా ఉంది, అందుకని నాకు కాలుతుంది. ఇప్పుడు దీనికి మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత చిట్టి ముత్యాల రైస్ని, ఇవి 1/2 కేజీ రైస్ అండి, 1 గంట నానబెట్టి పెట్టుకోవాలి. మంచిగా క్లీన్ చేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు రైస్ బాయిల్ చేయడానికి బౌల్ పెట్టి దాంట్లో సరిపడన్ని నీళ్లు వేసేసుకొని ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకొని వాటితో పాటుగా ఇక్కడ కాస్త ఉప్పు, పుదీనా అలాగే కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసుకోవాలండి. మేము ఉప్పు చాలా తక్కువగా యాడ్ చేసుకున్నాము, ఎందుకంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాస్త బీపీ ఉంది కాబట్టి అది బ్యాలెన్స్ చేయడానికి కాస్త మాత్రమే ఉప్పు వేసుకున్నాము. నీరంతా మరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని వేసేసుకొని మంచిగా 1 ముసలు వచ్చిన తర్వాత చూసారా రైస్ ఎంత బాగా అయింది. ఇలా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత రైస్ అంతా తీసి ఇలా జాలిలో వేసేసుకోవాలండి. ఇప్పుడు మనము బిర్యానీ కోసం లేయర్స్డ్గా మటన్ని అలాగే రైస్ని అయితే వేసుకుందాము. ముందుగా వెడల్పాటి గిన్నెలోకి లేదా బిర్యానీ హండీలోకైనా పర్వాలేదు, దాంట్లో 2 చెంచాల నెయ్యి వేసుకొని ముందుగా మనం బాయిల్ చేసుకున్న మటన్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ మటన్ అంతా ఒక లేయర్ లాగా తీసుకున్న తర్వాత నేను 10 గుడ్లని ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాను అన్నమాట. వాటిని పొట్టి తీసి ఇందులో వేసేసుకుంటాను. ఈ మటన్లో ఉన్న సూప్ ఫ్లేవర్ ఎగ్స్కి మంచిగా పట్టి ఆ బిర్యానీ మసాలా టేస్ట్ కూడా అద్దరిపోతుంది అన్నమాట. అందుకని ఎగ్స్ అన్నీ వేసేసుకొని దీంట్లో కాస్త బిర్యానీ మసాలాను యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా ఇక్కడ ఎందుకు యాడ్ చేసుకుంటున్నాను అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను.
మసాలా మంచిగా పట్టాలి కాబట్టి దీన్ని కాసేపు వేడి చేస్తున్నాం అన్నమాట. ఇలా తర్వాత కొత్తిమీర కాసంత పుదీనా ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కసారి నేనైతే కలిపేసుకున్నానండి. రైస్ వేసే ముందు మనము ఒక్కసారి కలిపేసుకోవచ్చు. రైస్ వేసిన తర్వాత ఇలాంటిగా కలపకూడదండి, కలిపితే అసలే చిట్టి ముచ్చాల బియ్యం చిన్నగా ఉంటుంది, అది ఇంకా ఇలా విరిగిపోతే నూకలాగా అవుతుందన్నమాట, అందుకని కలపకూడదు. కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాము, మాకు కాస్త ఉప్పు తక్కువగా అనిపించింది, లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఉంటే సరిపోతుందండి. అంతా ఒక్కసారి కలిపేసుకోవాలి. కలిపి ఇప్పుడు దీనిపైనుంచి ముందుగా మనము వడకట్టి పెట్టుకున్న రైస్ని, బాయిల్డ్ రైస్ అండి, ఆల్మోస్ట్ ఇది ఒక 90% వరకు బాయిల్ అయిపోయింది. ఈ రైస్ని అయితే మీద నుంచి ఇలా వేసేసుకోవాలి, ఒక లేయర్ లాగా వేసేసుకొని పైనుంచి ఇంకాస్త బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు మసాలా టేస్ట్ ఎక్కువగా వద్దు అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు మసాలాని స్కిప్ చేసేయచ్చు. తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మీద నుంచి చల్లేసుకోవాలి. అలాగే పుదీనా కాస్త కొత్తిమీర ఇవన్నీ కూడా చల్లేసి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని, అలాగే మనము రైస్ బాయిల్ చేసి పెట్టుకున్న నీటిని వీటిపైనుంచి ఒక 2 స్పూన్లు అయితే నేను యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అవన్నీ మనము రైస్లో మసాలా దినుసులు అన్నీ వేసి ఉడికిచ్చాం కదా, ఆ రైస్ వాటర్ మంచి టేస్ట్ ఉంటుందండి, అందుకని పైనుంచి అయితే ఇలా వాటర్ అయితే వేసేసుకోవాలి. నేను ఇలా ఈ స్పూన్తో 2 స్పూన్లు అయితే వేసుకున్నాను, క్వాంటిటీ ఎక్కువ కాబట్టి అడ్జస్ట్మెంట్ చూస్తూ వేసుకోవాలండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి దమ్మైన పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా బరువు గల వస్తువును దీనిపైన పెట్టేసినా కూడా సరిపోతుంది అన్నమాట. ఇలా బరువు ఉన్న వస్తువును పెట్టేసుకోవాలి. అంతే అండి, ఒక 10 నిమిషాల తర్వాత మనము ఫస్ట్ 5 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో, తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని స్టవ్ కట్టేసి కూడా 10-15 నిమిషాల వరకు దీన్ని అస్సలు టచ్ చేయకూడదండి. అలాగే వదిలేస్తే చూసారు ఎంత బాగా సువాసనగా వచ్చింది అంటే బిర్యానీ కమ్మగా ఉందన్నమాట. అందరూ చెప్పారు చాలా బాగా వచ్చిందని. అక్క చేసింది, దాంట్లో నేను కొద్దిగా హెల్ప్ చేశాను అంతే, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. డాడీ అయితే ఒక 3-4 రోజుల వరకు చెప్పారనమాట బిర్యానీ అద్దరిపోయిందని. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎలా ఉంది అన్నది కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.